శ్రీపాద కథలు అని చెప్పి వీటి గురించి చాలామంది వినే ఉంటారు సో ఇందులో ఒక స్టోరీ ఒక రాజుగారు చెస్ ఆడుతూ ఆయన ఓడిపోతాడు ఓడిపోయిన వెంటనే ఏంటంటే ఎవరైతే గెలుపు పొందారో నీకు ఏం వరం కావాలి అసలు నీకు ఏ బహుమానం కావాలని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఈ చెస్ బోర్డులో అరవై నాలుగు గడ్లు ఉంటాయి చూసారా సో దీనికి సంబంధించి అంటే ఒక్కొక్క గడికి చెందిన మీకు వడ్ల గింజలు అనేవి నాకు బహుమానంగా ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు ఆహా ఇదేంటి పెద్ద విషయం పదండి అంటాడు కానీ ఇందులో లెక్క ఎలా ఉంటుందంటే ఒక గడికి ఒక వడ్ల గింజ అంటే రెండవది వచ్చేటప్పటికి అది రెండు అవుతుంది మూడవది వచ్చేటప్పటికి ఇది నాలుగు అవుతుంది నాలుగవది వచ్చేటప్పటికి ఎనిమిది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మల్టిపుల్స్ సో మల్టిపుల్స్ అవుతూ అరవై నాలుగు గడులకు సంబంధించిన వడ్ల గింజలు మీరు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళాలి మరి ఈ ఫిగర్ ఎలా ఉంటుంది అంటే ఇది షాక్ ఆఫ్ ద లైఫ్ ఎవరు చూసినా కూడా వీళ్ళు షాక్ అవుతారు సో ఇది ఎలా చెప్తారు అంటే ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేలు డెబ్భై నాలుగు కోట్ల నలభై లక్షల డెబ్భై మూడు వేలు అలాగే డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక వేల ఆరు వందల పదిహేను గింజలు ఒక్కసారి ఫిగర్స్ మొత్తం చూసుకున్నారంటే మీరు బిత్తరపోతారు అబ్బా ప్రేమ్ గారు ఎంత గొప్పవాళ్ళండి ఎలాగండి ఇలాగ మీరు క్యాల్కులేట్ చేయగలరని చెప్పి మీరేమో అనుకోకండి ఇది నేను చేసిన క్యాల్కులేషన్ కాదండి గణిత బ్రహ్మ అని చెప్పి శ్రీ సంజయ రాయ శర్మ అని అంటారు ఈయన ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో తెలుగు భాషకు సంబంధించి ఎంతోమంది మేధావులు ఉన్నట్టుగా నేను ఎన్నోసార్లు విన్నాను సో ఈయన స్టోరీ విన్నప్పుడు నిజమే అనిపించింది ఒక తెలుగు భాష కాదండి గణిత శాస్త్రంలో కూడా ఇలాంటి మేధావులు ప్రొద్దుటూరు అంటే కడప జిల్లాలో ఉండే ప్రొద్దుటూరు గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి అర్థమైపోయింది ఇప్పుడు చూడండి హ్యూమన్ కంప్యూటర్ అని దేవి గారి గురించి మాట్లాడతారు ఈవిడ ఒకసారి బిసెంట్ అనండి అలాగే మీకు అప్పటి పూర్వ రాష్ట్రపతి మీకు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఒక మీటింగ్లో వీళ్ళు ఏంటంటే శ్రీ సంజీవరాయ శర్మ గారి గణిత అవధానం సో దీన్ని వింటున్నారు విన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏం అర్థం కాలం మీకేంటి హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి గారు అక్కడ ఉన్నారు ఉండి అసలు ఈయన మేధాశక్తి ఏంటి అసలు ఈ వ్యక్తి ఏంటి అసలు ఇతని మామూలుగా మనం జీనియస్ అని అనడానికి లేదు హీఈస్ అన్బీటబుల్ అంటే ఇలాంటి ఒక వ్యక్తిని మనము అసలు చూడనేలేము ఇంకెప్పుడు కూడా చూడలేము అని చెప్పి స్వయంగా చెప్తున్నారు కదా హ్యూమన్ కంప్యూటర్ అనబడే శకుంతలాదేవి సర్టిఫై చేశారంటే యు జస్ట్ ఇమాజిన్ శ్రీ సంజీవరాయ శర్మ గారి యొక్క ఆ గొప్పతనం ఆ గణిత శాస్త్రంలో ఆయనకున్న పట్టు సరేనండి ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు అదే అంటున్నాం కదా హ్యూమన్ కంప్యూటర్ మరి ఈయన ఏంటండి ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన ఆయన జీవిత కాలంలో గణిత అవధానం అనేది ఆరు వేలకు పైగా చేశాడు ఆరు వేలకు పైగా అలాగే ఈయనకు అంటే ఈయన పాండిత్యం అంటే ఈయన గణిత శాస్త్రం ఉన్న పట్టు చూసి మీకు అప్పటి రాష్ట్రపతి మీకు రాజేంద్ర ప్రసాద్ గారే తాను దాచుకున్న సొమ్మునంతా కూడా మనియాడ రూపేణ ఈయనకు పంపించారు ఎన్నో డాక్టరేట్లు ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ఈయన ఇస్తున్న గణిత అవధానము చూడడానికి పెద్ద పెద్ద మేధావులు వచ్చి కూర్చునే వాళ్ళు ఇంకా ఒక గవర్నర్ అయితే ఏమన్నాడంటే ఈయన భారతదేశంలో పుట్టాడు మా యూరోప్లో పుట్టుంటాడు నేను ఎప్పుడు చెప్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కదా ఆ టైం కాబట్టి మా యూరోప్లో పుట్టుంటే ప్రతి ఒక్క దేశంలో ఈయనకు ఒక విగ్రహాన్ని పెట్టేవాళ్ళు ప్రతి ఒక్క వీధిలో కూడా ఒక విగ్రహం ఉండేది అలాంటి మేధావి తను అసలు ఇలాంటి వాడు భారతదేశంలో పుట్టడం వలన ఇంత పేరు ప్రఖ్యాత ఈయన సంపాదించుకోలేకపోయాడని ఏంటండి ఈయన గొప్పతనం అంటే ప్రొద్దుటూరులో పుట్టారని చెప్పాను కల్లూరు గ్రామం అండి కల్లూరు గ్రామ వాసులు ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు చాలా చాలా గర్వంగా ఫీల్ అవ్వండి ప్రొద్దుటూరు వాసులు కడప జిల్లా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అబ్బా ఇలాంటి మా జిల్లాలో ఇంతటి ఒక మేధావి ఉండేవాడా అని చెప్పి చాలా మందికి తెలియదండి కానీ నేను చెప్తున్నా కదా ఎంతోమంది గొప్పవాళ్ళు వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఏమి రాయబడి ఉంటుంది ఇదే మన చరిత్ర ఈయన ఏంటంటే పుట్టుకతోనే గుడ్డివాడు నమ్ముతారా అంటే అంకెలు ఉంటే ఏంటో తెలియదు ఒకటి రెండు మూడు నాలుగు తెలియదు తెలియనివాడు వాడు ఇలాంటిదంటే ఏంటి మీకు శకుంతలాదేవి చెప్తుంది ఇలాంటి ఒక జీనియస్ని నేను చూడలేదని చెప్పి ఆవిడ గుడ్డి ఆవిడ కాదు ఈయన గుడ్డివాడు కళ్ళు తెలియవు మరి ఎలాగండి అంకెలే తెలియకుండా గణిత శాస్త్రంలో ఇలాంటి మేధావి ఎలా వచ్చాడు అంటే సింపుల్ అండి వాళ్ళ అక్కయ్య గారు అక్కడ కూర్చొని ఆవిడ ఈ అంకెల్ని అంటే ఈ గణిత శాస్త్రానికి సంబంధించి పఠనం చేస్తూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఆవిడ ఆ పుస్తక పఠనం చేస్తూ ఉంటారు ఈయన గుడ్డివాడు కదా వింటూ ఉంటాడు ఆ వినడం వినడము ఆ అంకెలు అనేవన్నీ కూడా ఇతని మెమరీలోకి ఎలా రిజిస్టర్ అయిపోయింది అంటే ఒకటింటే ఏంటి రెండుంటే ఏంటి మూడింటే ఏంటని ఇతని కళ్ళు తెలియకపోయినా చదువు లేకపోయినా కూడా అప్పట్లో బ్రెయిలీ అనబడే ఆ స్క్రిప్ట్ అనేది లేదు కదా కాబట్టి ఇతను ఏంటంటే జస్ట్ తన మెమరీ పవర్ని వాడి వాళ్ళక్క అక్కడ చదువుతూ ఉంటే ఆ మాటలను వింటూ ఆవిడ గట్టిగా అరుస్తూ అది విని 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 ఇతన్ మైండ్లో రిజిస్టర్ పోయి ఒకనొక సందర్భంలో ఇతను ఒక మాస్టర్ మ్యాథమెటిక్స్లో ఒక మాస్టర్ బ్రెయిన్ లాగా తయారయ్యాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఈయన అంటే మీకు కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నప్పుడు ఈయనే మెయిన్ అట్రాక్షన్ అంటే అక్కడికి వచ్చి ఇతను ఈ గణిత అవధానము చేస్తూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద మేధావులు అక్కడ కూర్చుంటే ఎవరు మీకు గో గోపాల్ రెడ్డి గారు ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అనీబిసెంట్ లాంటి వాళ్ళ ముందర ఈయన అలాంటి ఒక మీకు ఆ గణిత అవధానము చేస్తుంటే వాళ్ళందరూ కూడా బిత్తర పోయి చూడ్డం అంటే బిత్తరపోయి చూడ్డం కాదండి అసలు ఈ గుడ్డి వ్యక్తికి ఇంత అపారమైన జ్ఞానం ఎలా వచ్చింది ఇలా ఎలా చెప్పగలడు ఎవరికి కూడా అర్థం కాలేదు అలాగే మీరు చూడండి మీకు శ్రీకృష్ణ దేవరాలకు సంబంధించి శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం అని చెప్పేసి మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉంది అక్కడ మీకు ఇది ఒక పెద్ద హైలైట్గా చెప్పుకుంటారు ఇక్కడ ఏమిటంటే ఈయన ముందర ఒక ప్రశ్నను లేవదీశారు టూ పవర్ వన్ జీరో త్రీ ఎంత అని చెప్పి చెప్పారు సో దీన్ని తెలుసుకోవాలంటే మీకు ఎంతోమంది మ్యాథమెటిక్స్ పండితులు ఉంటారు వీళ్ళందరూ పేపర్లు పెన్సిల్ పెట్టుకొని వీళ్ళు లెక్కలు వేస్తూ ఉంటారు కానీ ఈ గుడ్డి వ్యక్తి శ్రీ సంజీవరాయ శర్మ ఈయన సింపుల్గా అంటే ముప్పై రెండు అక్షరాలు ఉండే ఒక లెక్కను చెప్పాడు ఇప్పుడు ఎంత చెప్పాడో చెప్పమంటారా యాభై రెండు కోట్ల ఐదు లక్షల ఆరు వేలు సో ముప్పై రెండు అంకెలు ఉండే ఈ సంఖ్యను చెప్పేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎందుకంటే మీరు మ్యాథమెటిక్స్లో మీరు ఎన్నో ఫార్ములాలు వేయాలి ఎన్నో థియరమ్స్ మీద వర్క్ చేయాలి మీరు ఎంతో లెక్కలు వేస్తే కానీ మీకు ఇంతటి జ్ఞానం ఇంతటి మేధాశక్తి అనేది రాదు అలాంటిది స్కూల్ గడప వెళ్ళని స్కూల్ గడపకు వెళ్ళని ఒక వ్యక్తి అసలు అంకెలు అంటే ఏంటో తెలియని వ్యక్తి ఒకటి రెండు మూడుని ఎప్పుడూ చూడని వ్యక్తి ఇంత ఇంత పెద్ద ఫిగర్స్ను ఎలా చెప్పగలడు అనేది మీకు నిజంగానే ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి అంటే మనిషి యొక్క ఆ మేధాశక్తి ఏ స్థాయికి వెళ్ళగలదు అని చెప్ప చెప్పానికి శ్రీ సంజీవరాయ శర్మ గారి ఈ జీవితం ఈయన చేసిన గణిత అవధానాలు అనేవి మీకు ప్రత్యక్ష సాక్షి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పమంటారా మామూలుగా ఈ అవధానాలు చేసే వాళ్ళని మీరు అడిగారు అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఆ వారం ఏంటి అనేది వెంటనే వాళ్ళు చెప్పేయగలరు కానీ ఈయన సంజీవరాయ శర్మ గారిని మీరు అడిగారు అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వారము మాత్రమే కాదండి మొత్తము పంచాంగం అంతా కూడా ఈయన చెప్పేయగలరు అంటే ఏంటి మీ తిథి ఏంటి రాశి ఏంటి నక్షత్రం ఏంటి వారం ఏంటి వర్జ్యం ఏంటి కరణం ఏంటి యోగం ఏంటి మొత్తము కూడా అంటే మీ మొత్తము పంచాగాన్ని మీ ముందర పెట్టేగళ్డు ఈయన ఎంత సింపుల్ అయిన ఒక జీవితాన్ని జీవించాడంటే ఆఖరి రోజుల్లో అంటే ఎంత పేరు వచ్చేసింది ఇంకా చెప్పాలంటే పదమూడు బంగారు బహుమతులు ఈయన గెలుచుకున్నప్పుడు మీకు తిరుపతి నుంచి ఈయన వస్తున్నప్పుడు ట్రైన్లో వీటిని పెట్ట గుడ్డివాడు కథ కనపడదు దొంగల పదమూడు బంగారు పతకాలను కూడా వాళ్ళు తస్కరించారు తీసుకొని వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరమైన విషయమో చూడండి వాళ్ళకి ఇతను ఎవరో తెలియదు మేధావి ఎవరో తెలియదు పాపం ఎంత కష్టపడి ఈ బంగారు పథకాన్ని ఇతను సాధించుకున్నాడని వాళ్ళకి తెలియదు వాళ్ళకు కనిపించిందల్లా బంగారం తీసుకొని వాళ్ళు పారిపోయారు ఈయన ఆఖరి రోజుల్లో శ్రీకాళహస్తిలో మీకు ఈయన అంటే చిన్నప్పటి నుంచే వయలిన్ వాయించడం అంటే ఈయనకు చాలా చాలా ఇష్టము సో ప్రతిరోజు కూడా అంటే మరణించేంత వరకు కూడా ఈయన శ్రీకాళహస్తిలో ప్రతిరోజు వెళ్ళి అక్కడ ఆయన వయలిన్ వాయించేవాడు మీకు అవధానం అవధానం చేసేవాడిని అడిగితే ఈయన గొప్పతనం గురించి చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనము తెలుసుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈయనకు సంబంధించి ప్రొద్దుటూరు వాసులు కడప జిల్లా వాసులు అలాగే కల్లూరు గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఈయనకు సంబంధించిన ఇంకా వివరాలు మీ దగ్గర ఉంటే దయచేసి నాతో షేర్ చేయండి సో దీనికి సంబంధించి మళ్ళీ కూడా ఇంకొక వీడియో చేద్దాము కాబట్టి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్